షర్మిల భారీ హామీ, జనం నవ్వుకుంటున్నారు. అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న పార్టీకి చాలా కష్టాలుంటాయి. ప్రతి మాట చాలా ఆచితూచి మాట్లాడాలి. ఒక హామీ ఇస్తున్నామంటే ముందు వెనకలు చూసుకుని మాట్లాడాలి. రేపొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉండాలనే నైతిక కట్టుబాటు వారిని వెంటాడుతూ ఉంటుంది. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయకపోతే ప్రజల్లో చులకన అయిపోతాం అనే భయం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహిస్తున్న షర్మిల అక్కకు అలాంటి రిస్క్ ఎంతమాత్రమూ లేదు. ఆమె ఎలాంటి పెద్ద హామీలైనా ఇచ్చేయవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఆమె కానీ ఆమె పార్టీ కానీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎంతమాత్రమూ లేదు. అందుకే షర్మిల తమ పార్టీ కూడా ఊహించనంతటి పెద్ద హామీలను గుప్పిస్తున్నారు. ఏపీ ప్రజలకు మేలు చేయడం కోసమే తాను తెలంగాణ వదిలి ఇక్కడి కాంగ్రెస్ రాజకీయాల్లోకి వచ్చానని అంటున్న షర్మిల, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇందిరమ్మ అభయం కింద ప్రతి ఇంటికి మహిళల పేరు మీద 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామంటూ ప్రకటించడం విశేషం. ఇదే హామీ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇచ్చి ఉంటే ఆ హామీ గురించి చర్చోపచర్చలు జరిగేవి. అసలు అది ఆచరణ సాధ్యమేనా? ప్రజలను మభ్యపెట్టే హామీలు ఇస్తున్నారు, అందరికీ ఇస్తారా? తెల్ల రేషన్ కార్డులకు మాత్రమే అంటారా? అంటూ రకరకాల అనుబంధ ప్రశ్నలు ఉత్పన్నమయ్యేవి. కానీ ఆ హామీ ఇచ్చింది షర్మిల గనుక దాని గురించి చర్చ జరిగే అవకాశమే లేదు. షర్మిలకు కూడా రిస్క్ లేదు. 5,000 ఖర్మ, తాము అధికారంలోకి వస్తే ఇంటింటికి నెలకు 10,000 రూపాయల జీతంలాగా ఇస్తామని కూడా ఆమె ప్రకటించవచ్చు. అయినా సరే వారికి రిస్క్ లేదు, వారు అధికారంలోకి రాబోయేది కూడా లేదు కాబట్టి అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా ఏదైనా హామీ ఇచ్చే ముందు షర్మిల ఒక్క విషయం ఆలోచించుకోవాలి. ఏదైనా తాను హామీ ఇస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏలుబడి సాగిస్తున్న ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో అలాంటి హామీని అమలు చేస్తే తప్ప ఏపీ ప్రజలు నమ్మరని గ్రహించాలి. ఇటు తెలంగాణలో అటు కర్ణాటకలో కాంగ్రెసే రాజ్యం చేస్తూ ఉండగా అక్కడ ఆలోచన మాత్రంగా కూడా లేని హామీలను ఏపీలో షర్మిల ప్రకటిస్తే జనం నవ్వుకుంటారు తప్ప నమ్మరు.